నమస్తే, జానం టీవీ న్యూస్ కు స్వాగతం. అభ్యుదయ భావాలు గల రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు సంఘటితమై రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు తిరుమల వలవన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ మదనపల్లెలోని బీటీ కళాశాల మైదానంలో శనివారం విడుదలై చిరుతైగల్ కచ్చి పార్టీ ఆధ్వర్యంలో రాజ్యాంగ రక్షణ భేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీఎం శివప్రసాద్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. వీసీకే పార్టీ తమిళనాడు ఎమ్మెల్యేలు షాంధ్వాజ్, ఎస్ఎస్ బాలాజీ, మదనపల్లె, సిఎస్ఐ చర్చి రాయలసీమ, ఐజాక్ వరప్రసాద్, కాపు సంఘం నాయకురాలు చదలవాడ సుచరిత, ద్రవిడ దేశం సమైక్య నేత కృష్ణారావు, గిరిజన నేత మోహన్ కుమార్ తదితరులు ప్రసంగించారు. అనంతరం వివిధ రంగాల్లో సేవలు అందించిన పలువురిని మాతా రమాబాయి పేరుతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ బాలసింగం, పార్టీ నేతలు రవికుమార్, సింధనై సెల్వం, ఎం బాబు, చంద్రశేఖర్, శ్రీనివాస్, కెకే రాజా, మహేశ్వరరాజు, వరుణ్ కుమార్, ఉలగనాథన్, గణపతి తదితరులు పాల్గొన్నారు. అంటే ఏంటి? విడుదలై చిరుతైగల్ కచ్చి
విముక్త చిరుతల పార్టీ. చిరుతల అంటే చిరుత పులులు. రెండు చేతులు కాపుడ తెలుసా? చాపు చాపు అర్జును బిడ్డ. దీన్ని ఏమంటారు? ఈ రెండు చేతులు మాయా అయినప్పుడు దేవుడే ఇచ్చినట్టు బీజేపీ దేవుడు దేవుడు అంటూ నువ్వు దేవుడిని నమ్మవురా, మేము నమ్ముతాం, కొట్టుడు షానవాజ్ గారు, బాలాజీ గారు, నేను ఇంతసేపు ఓపిక కూర్చుంది కదరున్న పాట వినగా, కానీ ఆయన అది చేయకుండా మమ్మల్ని ఇంకా మళ్ళీ శిక్షించాలి. మరి మీ తోబుట్టువులారా తల్లులారా అన్నదంతా పత్రికా విలేకరులు కూడా వాళ్ళు ఓపిక పనిచేసామనిపిస్తారు. ఈరోజు సభకు సబ్జెక్టు రాజ్యాంగ రక్షణ రణభేదం. నేను దానికి సీమితంగా ఒక 5 నిమిషాలు మాత్రమే. రాజ్యాంగానికి ఏ ఆపద వచ్చిందని మనము ఈ రక్షణ పేరుకి సంసిద్ధం కావాలా? అసలు ఇది మనం పిరికిపడి మాట్లాడుతున్నామా, లేకపోతే నిజంగానే అపాయము మనకు ఎదురుపడు? తమ్ముళ్ళారా, విడుదల వేరే, స్వాతంత్రం వేరే. 1947లో ఎర్రవాడి దొరతనం నుంచి బయటపడ్డప్పుడు విడుదలయ్యామే కానీ స్వతంత్రులు కాలేదు. స్వాతంత్రం అంటే దేశ ప్రజలందరికీ కావాలి కదా. సుమారు 500కు పైబడి రాజులు, పాండేగారులు, పెద్ద మనుషులు ఈ దేశాన్ని ఎంతుంది. ఒక్క దేశమయ్యి ఒక్క జెండాను గుర్తించి ఒక రాష్ట్రగీతం రూపించి ఒక చట్టాన్ని దేశం అందరికీ ఏకరీతిగా అన్వయించేటట్టు చేసేదానికి ప్రయత్నం కావాల్సింది. డిసెంబర్ నెల 9వ తారీఖు 1946 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ప్రారంభమయ్యి 26/11/1949 మనము మన కర్తవ్యాన్ని పూర్తి చేశాము. ఎవరి పేరైతే మనమందరూ స్మరిస్తున్నామో